హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్. ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో విద్యా సంస్థలకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. ఆ స్కూళ్లకు పోటీగా ప్రభుత్వం బడులు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల పిల్లల చదువు కోసం కృషి చేస్తున్నామని మంత్రి మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారన్నమాట. ప్రైవేట్ స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ బడులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఐఐటి ఐఐఎం శిక్షణ ఇస్తున్నామన్నారు. స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ భవనాన్ని సాధ్యమైనంత త్వరగా నిర్మిస్తున్నామన్నారు. జిల్లాను సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారన్నమాట. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఏదైతే విద్యా సంస్థలకు సంబంధించి కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయో వాటితో పోటీ పడే విధంగానే రానున్న రోజుల్లో ప్రభుత్వ స్కూల్స్ అన్నీ కూడా ఆ విధంగా అయితే తయారు చేయడం జరుగుతుందని, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి ఐఐటీలు వీటికి సంబంధించి కోచింగ్లు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పారనమాట. ఈ విధంగా ప్రెస్ మీట్ అయితే పెట్టి చెప్పడం అయితే జరిగింది. రానున్న రోజుల్లో మనబడి ఏదైతే కొత్త పథకం తీసుకొచ్చిందో మనబడి నాడు నేడు దీని కింద రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి విద్యా సంస్థలు అయితే డెవలప్ అయితే చేస్తుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో, ఇది నెక్స్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.